రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ప్రతి ఒక్క మహిళ కూడా ప్రభుత్వం కోసం, ప్రభుత్వం విడుదల చేసే డబ్బుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కేసి డబ్బులు మాత్రం విడుదల చేయకపోవడంతో ఒక్కసారిగా నిరాశ నిస్పృహలకు అయితే లోనవుతున్నారు. అసలు డబ్బులు వైఎస్ఆర్ చేతకు సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించి ఈ ఆలోచిస్తున్నారన్నమాట. అయితే ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో 15 ఏప్రిల్ లోపు అందరికీ కూడా జమ చేస్తామని ఆయన అయితే చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే 15 ఏప్రిల్ లోపు ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వారికి సంబంధించిన 18,750 రూపాయలు అయితే ఖాతాలకు జమ అవుతాయని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఏదైతే బటన్ నొక్కి ఆ రోజు విడుదల చేశారో, సో ఆ రోజే చాలామందికి అయితే జమ చేసుంటే ఈ పరిస్థితి అయితే వచ్చేది కదని చెప్తున్నారు. ఎందుకంటే తర్వాత ఎన్నికలు కూడా రావడం, తర్వాత ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఈ నిధులు అయితే ఆపేయడం అయితే జరిగింది. పబ్లిష్ ఇక్కడ మనకి పంపిణీ చేయడం, ఆ తర్వాత మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ డబ్బులు అయితే వేయడం అయితే కూడా జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 15 లోపు పూర్తి చేస్తామని చెప్పేసి మరొక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డబ్బులు రాని వారికి లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని